దాన్ని కష్టపడి కష్టపడి ఈ స్టేజ్ తీసుకొస్తే కత్తి గురుకు తీసుకొచ్చింది. ఇంకా లోపల ఇంకా బాగా తిరిగాచ్చి ఇక్కడ ఆగిరం అన్ని చూడడానికి ఈ పడు అందరికి వాడి అందరు తెచ్చాక ఎవరు తెస్తారు సార్? ఒక్క తోట వాడాలంటే మీరన్నట్టు అమ్ముకునే ఆర్డర్ అనేది కైకిలు వాడు అన్ని అకాల వర్షానికి చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా మొక్కజొన్న పడిపోయి మొత్తం కర్రలు ఇరిగిపోవడం జరిగింది. దానికి కొత్త వైరస్ రావడం వలన ఆ కర్రకు పొరుగు ఏర్పడి ఇరిగిపోయింది. దీంతోపాటు మామిడి తోట కూడా పెద్ద నష్టం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రైతులకు నష్టపరిహారం ఇప్పించేటందుకు ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి కోరుతున్నా. చాలామంది ఒక్కొక్క మొక్కజొన్న ఎకరానికి 3,000 నుంచి 4,000 5,000 ఖర్చు పెడితే ఈ పొజిషన్కి వచ్చిందంటే తొలకి అకాల వర్షంతో నష్టపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులు, మైతాపూర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, మామిడి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదివరకు మొక్కజొన్న కూడా కత్తెర పురుగు అనేది కూడా మొదట్లో దాడి చేయడం జరిగింది. అది వైరస్ అనేది కొత్తగా వచ్చింది. దాని ద్వారా ఒక్కొక్క రైతు ఎకరానికి 4,000-5,000 ఖర్చు పెట్టుకొని దాని నుండి రక్షించుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ అకాల వర్షం గురించి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ రైతులనే పంట నష్టాన్ని పరిశీలించడానికి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. సారు చొరవ తీసుకొని మన రైతులు ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా మన ఎమ్మెల్యే సార్ గారిని, అలాగే ఏడీఏ గారిని నేను కోరుతున్నాను. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి రైతులు
తమ పంటలను సాగు చేసుకుంటే ఇలా అకాల వర్షం రూపంలో వచ్చి మరి పంటలు నష్టం జరగడం చాలా బాధాకరం. మరి మా నష్టం యొక్క తీరును గమనించి మరి ఈనాడు పంటల పరిశీలనకు వచ్చి మరి ఈ యొక్క నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించడానికి వచ్చిన అధికారులకు మరియు వారిని పురమాయించినటువంటి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి గ్రామస్తుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ మరి ప్రభుత్వం రైతుల పట్ల సంక్షేమ పథకాలు చేసి ఆదుకుంటున్న తరుణంలో మరి ఈ విధంగా నష్టం జరగడం చాలా బాధాకరం. మరి నష్టపోయిన రైతుకు మరి ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి మరి స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతోటి వారికి నష్టపరిహారం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యుల గారిని కోరుతున్నాను. సాయంకాలం కురిసిన అకాల వర్షాలకు రాయకల్ మండలంలో దాదాపు 500 నుంచి 700 ఎకరాలలో ఒకవైపు మామిడి, మిర్చి, మరీ ముఖ్యంగా మొక్కజొన్న పంటకు వస్తున్న తరుణంలో, కోతకు వస్తున్న తరుణంలో ఈ అకాల వర్షం రావడం, దెబ్బతినడం నిజంగా బాధాకరం. నేను రాత్రి తెలియగానే అధికారులకు చెప్పాలని ఉదయాన్నే ఏడీ గారు ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా అల్లీపూర్, సింగారావుపేట, రామారావుపల్లె, మైతాపూర్, రామాజ్పేట, చిర్లకొండాపురి గ్రామాలు పర్యటించి ఇప్పటికే ప్రాథమిక అంచనాలకు వచ్చింది. ప్రాథమిక అంచనాల ప్రకారమే దాదాపు 600 ఎకరాల పంట దెబ్బతిందని చెప్పారు. ఇంకా పూర్తిగా వారు వారి ఏఓ గారు, ఏఈఓలు వివిధ గ్రామాలలో ఎక్కడెక్కడ నష్టమైందో తిరుగుతూ ఉన్నారు. నేను కూడా ఉదయాన్నే ఇక్కడ మైతాపూర్ రావడం, గతం నుంచి కూడా మనం పత్రికల ద్వారా చూస్తూ ఉన్నాం. మొదట్లో విల్ట్ మనం వైరస్ రావడం, ఆ తర్వాత కత్తెర పురుగు రావడం. ఈ కత్తెర పురుగు అయితే నడి ఇనలేదు మనం. ఇవాళ ఇప్పుడే ఏడియా గారు కూడా నాకు తీసి చూపెట్టిండ్రు. అది మొదలు నుంచి పెడితే కంకాయ తర్వాత కూడా తింటా ఉండదు అది, కత్తెర పురుగు రావడం. వీటికే గతంలో రైతులు ఎంతో పెట్టుబడి పెట్టిండ్రు. ఇప్పుడు మిగిలిన కొంత మంచిగా ఉండి పంట చేతికొచ్చే సమయంలో నిన్నటి తుఫాను లాగా గాలి రావడం, అవన్నీ పడిపోవడం బాధాకరం. పంట చాలా నష్టమైంది. తప్పకుండా నేను మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ గారు కూడా ఉదయాన్నే నాతోటి ఫోన్లో మాట్లాడడం జరిగింది. అనే వెళ్ళి నేను కూడా వెళ్ళి చూసి వస్తానని చెప్పిన అంచనాలు వేసి వాటి పంపించమన్నారు. వారు కూడా పై అధికారులతో మాట్లాడతారు. నేను కూడా శాసనసభ్యునిగా ఖచ్చితంగా ఇది కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి కూడా మాట ఇస్తా ఉన్నా. ఇక్కడ మొక్కజొన్నలు అయితే చాలా ఘోరంగా దెబ్బతిన్నది. ఆ ఎండిపోయిన పంట చూస్తే అదేమో మొదట్లో వైరస్ తోటి దెబ్బతిన్నది, తర్వాతనేమో కత్తెర పురుగుతోటి, చిలుక కొట్టి ఈ రకంగా దెబ్బతిన్నది. ఆ బాగున్న పంటనేమో మంచిగా పచ్చదనంతో ఉన్నదేమో కింద ఇవాళ మంచిగా బాగుండదు అనుకుని చేతికొచ్చే తరుణంలో పచ్చని పంట ఇవాళ కింద పడిపోయింది. కాబట్టి తప్పకుండా ఈ రైతులకు ఏదైతే నష్టం జరుగుతుందో అది పూడ్చిస్తాం. మైతాపూర్ రైతులను మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నా. రైతులను ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఇంత గొప్పగా చేస్తున్న ప్రభుత్వం ఏది లేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు, ఇంతమంది వ్యవసాయ అధికారులు దేశంలో ఎక్కడ కూడా లేరు. ప్రతి 5,000 ఎకరాలకు ఒక అధికారిని పెట్టడం జరిగింది. ఒక్క రాయకల్ మండలంలోనే 4 ఏఈఓలు, 1 ఏఓ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎల్లవేళలా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుల కోసం చేస్తుంది, నావంతా కూడా చేస్తా. అదేవిధంగా మైతాపూర్ రైతులకు మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నది బాధ అయినా కానీ మీకు కరువు అంటూ లేకుండా ఎస్ఆర్ఎస్పి కెనాల్కు D52 పెట్టిస్తున్నాం గతంలో లేకుండే. అది ఇక డైరెక్ట్గా ఎప్పుడు బావుల బడి మీ చెరువు ఎప్పుడు కూడా నిడుతుంది. మన బావి ఎప్పుడు ఫుల్గా వాడుతూ ఉంటుంది. చెక్ డ్యాములు కూడా కట్టించినాం 30 లక్షలతోటి. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న రోడ్డు కూడా 13 కోట్ల రూపాయలతోటి సిఆర్ఎఫ్ రోడ్డు. మనం కడెం నుంచి మన ఆదిలాబాద్కు హైదరాబాద్ కనెక్షన్ ఉంటుంది. రేపు ఇప్పుడు మనం బోర్నపల్లి నుంచి రాయకల్ వరకు చేసుకున్నాం. ఇప్పుడు రాయకల్ నుంచి మేడిపల్లి వరకు మొత్తం డబల్ రోడ్ అవుతుంది. బ్రహ్మాండమైన రోడ్డు కాబోతుంది. కాబట్టి మైతాపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎన్నో వసతి చేకూరుతుంది. వాస్తవానికి రేపే ఫౌండేషన్ పెట్టుకున్న పని స్టార్ట్, టెండర్ అయిపోయింది, డబ్బులు కూడా వచ్చాయి. కానీ మీరు అందరూ తెలుసు, కాశ్మీర్లో మన జవాన్లు వీరమరణం పొందిండ్రు. ఆ సమయంలో మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి
ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి పుట్టినదిన కార్యక్రమాలు కూడా ఇవి కూడా సంబరాలు జరగకపోద్దని చెప్పారు. ఎందుకంటే ఎంతోమంది జవాన్లు మన కోసం, మన దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. దాంట్లో భాగంగా ఈ రోడ్ ఫౌండేషన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఎంపీ గారు బాగుండదని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. మీరు అతి త్వరలోనే ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా నేను ఈ పంట నష్టం జరిగింది కూడా వారికి కూడా చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.